హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్విష్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీకోసం ఒక లాంగ్ వీడియో అయితే తీసుకుని వచ్చాను. షార్ట్ వీడియోస్కి నన్ను చాలా బాగా సపోర్ట్ చేసినారు కదండి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, నా పాదాభివందనలు అండి. సో ఈరోజు అయితే ఒక లాంగ్ వీడియోతో వచ్చాను. మీరు షార్ట్ వీడియోస్కి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్కి కూడా అదే విధంగా నన్ను సపోర్ట్ చేసి నన్ను మరి కాస్త ముందుకి తీసుకొస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే మేము రీసెంట్గా లాస్ట్ సండే వచ్చిందంటే అందరికీ ఎంజాయ్మెంటే కదా. సో మరి మేమే ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. సో ప్లీజ్ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కమింగ్ టు ద గోకులం పార్క్ ఎంట్రన్స్ అయితే చెప్పేశాను కదా, రండి రండి లోపలికి వెళ్దాము. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో మీకు కూడా అర్థమైపోయింది కదా, గోకులం పార్క్ దగ్గరికి వచ్చామన్నమాట. నూజివీడ్లో చాలా పెద్ద పార్క్ అంట. అంటే మేము నూజివీడ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాదు నూజివీడ్ వచ్చిన తర్వాత అసలు పార్క్కి వెళ్ళిన మాటే లేదనమాట. సో ఫస్ట్ టైం ఒక పార్కుకి వచ్చాం, అది కూడా బ్యూటిఫుల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాం, అది గోకులం పార్క్. సో మేమైతే ఎంట్రన్స్ అంటే ఇది ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా చాలా పెద్ద ప్లేస్ ఉందనమాట. ఏంటక్క ఇలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అని చెప్పి నేను అక్కతో అయితే మాట్లాడుకుంటూ వెళ్ళానమాట. మా ఇంటి పక్కన అక్క అండ్ మా ఇంటి దగ్గర ఇంకొంతమంది అక్కలు మేమందరం కలిసి అయితే వచ్చామన్నమాట. సో మా ఆయన అయితే అక్కడున్న వ్యూ మొత్తం కూడా ఒకసారి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నారు. అక్కడ జనాలు వెళ్తున్నారు చూసారా, అటువైపు వెళ్ళాలి, ఇదిగోండి ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడైతే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, అందుకని ఇట్లా డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, చుట్టూ తిరిగి వెళ్ళాలంట, లేదంటే మధ్యలో అలా ఒక దారి ఇచ్చిన సన్న దారి అయితే పెట్టారు. అందరూ అటు వెళ్తున్నారని చెప్పి మేము కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే దారిలో వెళ్తున్నాం అనమాట. ఇదైతే గోకులం పార్క్లో ఉన్న వాళ్ళకి వాటర్ ట్యాంక్ అనమాట, హెడ్ ఓవర్ హెడ్ ట్యాంక్ అని ఏదో అంటారు కదా. సో అదనమాట. మేము వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన అయితే వస్తున్నాడు, మేమైతే ఆల్మోస్ట్ రీచ్ టు పార్క్ దగ్గరికి అనమాట. మా ఆయన ఇప్పుడే వచ్చాడు పార్క్ దగ్గరికి. వ్యూ అయితే చాలా బాగుంది, పచ్చని చెట్లు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఎంత హ్యాపీగా ఉందో. లోపల పార్కు కూడా బయట నుంచి చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాము. ముందు వెళ్ళే ముందు ఈ చిన్న చిన్న పక్కన ఉన్న చిన్న చిన్నవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా, చాలా గ్రీనరీగా ఉంది కదా. గ్రీన్ అంటేనే నాకు చాలా బాగా ఇష్టం. ఇదిగోండి ఇదే ఎంట్రన్సు. మా ఇంటి దగ్గర వచ్చిన అక్క వాళ్ళు, మా ఇంటి పక్కన అక్క వాళ్ళందరూ అయితే డిస్కషన్స్ మాట్లాడుతూ ఉన్నారు. మేమైతే షటిల్ ఆడుకోవడానికి వెళ్తున్నాం పిల్లలతో సహా. షటిల్ ఆడడానికి వెళ్తుంటే నేను అక్కడ ఒక అబ్బాయి లోపల నెట్ ఉందక్క అక్కడ ఆడుకోండి అని చెప్తాను, సరే అని చెప్పి లోపలికి అందరం వచ్చేలో లోపలికి అన్నట్టుగా అందరం ఒకేసారి లోపలికి అయితే వచ్చేసాం అనమాట. మా ఆయన చూపించినాడు లోపలికి వచ్చే దారి కూడా. మేము లోపలికి వచ్చి అదిగోండి ఇక్కడంతా గ్రీనరీగా ఉంది కదా, అసలు మీకు గ్రీనరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. గ్రీన్ అంటే మీకు అసూయ వచ్చేంత ఉంటుందన్నమాట. ఈ పార్క్ మొత్తం కూడా గ్రీన్ 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 గ్రీన్, ఎక్కడ చూసినా గ్రీనే, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంకా అక్కడ ఆ ప్లేస్లో ఆడుకుంటూ ఉన్నాం. మా పిల్లలు అయితే అప్పుడే స్టార్ట్ కూడా చేసేసారు. మా ఇంటి పక్కన అక్క వాళ్ళ చిన్న పాప నేను ఆడుకుంటున్నాము. దానికేమో వేయడం రాదు కొట్టడం రాదు, పాపం చిన్నది కదా నేర్చుకోలేదు ఇంకా. ఇంకా ఈలోపు వాళ్ళ అక్కను పిలిచిందనమాట. వాళ్ళ అక్క నేను ఇంతకుముందు కూడా ఆడుకునే వల్ల ఇప్పుడు కూడా దాన్ని పిలిస్తేనే అది వచ్చింది. మా ఆయన అయితే వీడియో మొత్తం షూట్ చేస్తూ ఉన్నాడనమాట. చాలా బాగుందండి పార్క్ అయితే, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. వాకింగ్ చేయడానికి ఉంది, ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు, చాలా రకాల గేమ్స్ ఆడుకోవచ్చు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. లోపల నెట్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడ వేరే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. అందుకని మేమైతే ఇలా సైడ్ అంతా గెడ్డు ఉంది, అందుకని మేమైతే అక్కడ ఆడుకుంటూ ఉన్నాం అన్నమాట. మా ఆయన అప్పుడప్పుడు మమ్మల్ని కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నాడనమాట, మేమేం చేస్తున్నాము అని. ఈలోపు సూర్యుడు అస్తమించడం, చెట్లల్లో నుంచి కాంతి వస్తుంది అని చెప్పి అక్కడ నుంచి కూడా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాడు. అండ్ ఆకాశం కూడా ఏదో పెయింటింగ్ వేసినట్టుగా ఉందని చెప్పి అక్కడ కూడా తీస్తూ ఉన్నాడనమాట. చాలా బాగుందండి, వాతావరణం కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. అంటే మేము వెళ్ళేసరికి ఆ రోజు సాయంత్రం 5 అలా అయిపోయిందనమాట. వెళ్ళి ప్రశాంతంగా ఆడుకొని 6:30కి అలా ఇంటికి వచ్చామన్నమాట. 5కి బయలుదేరి 6:30కి అలా ఇంటికి వచ్చాము. జట్లు జట్లుగా పిల్లలందరము ఆడుకుంటూ ఉన్నాం. నేను కూడా పిల్లనే కదా, చిన్నపిల్లని కదా, ఆడుకుంటూ ఉన్నాను అనమాట. పక్కన అయితే మా పక్కన అందరూ
క్రికెట్ ఆడుకుంటున్నారు మగపిల్లలందరూ. అటు ఆడపిల్లలు షటిల్, ఇటు మగపిల్లలు క్రికెట్. బాగుంది కదా. ఇక్కడ మామూలుగా అయితే క్రికెటే ఆడుకుంటారు, ఇంకా మాకు ప్లేస్ లేదని మేము షటిల్ అయితే ఆడుకుంటున్నాం అనమాట. నెట్ దగ్గర వేరే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. ఇక్కడ చూసారా చెట్ల కింద కూడా ఇట్లా బండల్లాగా ఉన్నాయి. అక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందండి, ఆ ఈవినింగ్లో చెట్ల కింద కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ గడ్డిలో అసలు ఆడడానికి కుదరట్లేదు, దానికి తోడు కాకు కూడా మాకు సహకరించట్లేదు అనమాట. ఇంకెలాగో తంటలు పడి ఆడుకుంటూ ఉన్నాం. పిల్లలు వెళ్తున్నారు చూసారా పరిగెత్తుకుంటా. ఆ ప్లేస్లో అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అన్నారు. ఆయన ఎక్సర్సైజ్ చేయమంటే చేయకుండా వీడియో అంతా షూటింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ అండి, మేమైతే షటిల్ ప్లేయర్స్. తర్వాత ఇంకా పెద్ద ప్లేయర్ వచ్చాడు మా ఆయన అనమాట, షటిల్ ప్లేయర్. ఎక్కడి నుంచి ఉంటే అక్కడే కొడతాడు, నిజంగా బాగా ఆడతాడు అనమాట. అంతకుముందు మేమైతే బాగా ఆడేవాళ్ళం కూడా, మా అక్క వాళ్ళ పిల్లడు వచ్చినప్పుడు అలా షటిల్ బ్యాట్స్ కొనిపించి వాడికి మేమైతే ఆడుకుండేవాళ్ళం. సో ఇంకా అక్కడ ఆట అంతా కంప్లీట్ చేసుకొని పక్కకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారా ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే చాలా రకాల కొత్త కొత్త గేమ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఉయ్యాలైతే ఉండేదంట, అది తీసేశారు అన్నారు. చిన్నపిల్లలకి చిన్న జారుబండ, పెద్దపిల్లలకి పెద్ద జారుబండ, ఈ అప్ అండ్ డౌన్స్ అంటే అదిగోండి, అది వాళ్ళు ఊగుతున్నారు చూసారా. అది ఊగడానికి తర్వాత ఎంతసేపు క్యూలో ఉన్నామంటే బాబోయ్ చాలాసేపు అయితే ఉన్నాము, ఎప్పటికో చిక్కిందనమాట. మా ఆయన అయితే అక్కడ ఒకటి చూపిస్తున్నాడు, మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది ఎక్కుదాం అంటున్నాడు. అది ఎక్కలేదులే, అది బాగలేదులే అని నేను అంటున్నాను. మా ఆయనేమో అది మేము ఎక్కడ ఎక్కామంటే భవానీ ఐలాండ్లో ఎక్కాము, ఇప్పుడు మీకు చూపిస్తాను. భవానీ ఐలాండ్లో చాలా హైట్ ఎక్కాల్సి వచ్చిందండి, నేను ఎక్కలేకపోయాను, చేతులు నొప్పులు వచ్చినాయి అని చెప్పాను, మీకు గుర్తుందా? అదే ఇప్పుడు మా ఆయన చిన్నపిల్లలు ఎక్కుతున్నాడు అనమాట. సో ఈ పక్కన పిల్లలు అని చెప్పానుగా, మా ఇంటి పక్కన పిల్లలని అక్క వాళ్ళ పిల్లలని వాళ్ళిద్దరూ పోటీలు పడి, నేనంటే నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం, వీడియో తీయక్క అని చెప్పి గోల్ చేస్తుంటే సరే అని చెప్పి వాళ్ళకు కూడా వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట. వెనక నుంచి ఎక్కడం, ముందు నుంచి ఎక్కడం చాలా బాగా అండి. చాలా పిల్లలకైతే చాలా బాగుంటుంది. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి బాగా ఆడిపిస్తున్నారనమాట. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. పెద్దోళ్ళకు కూడా వాకింగ్ చేయడానికి బాగుంటుంది, చిన్నపిల్లలు ఎంజాయ్ ఫీల్ అవుతుంటారు కదా ఇలాగా హాలిడే టైంలో ఇలాంటి చోటుకి తీసుకొస్తే. వాళ్ళు కాసేపు సరదాగా ఆడుకొని బయట ఐస్ క్రీమ్స్ ఉన్నాయి తింటారు, ఇవన్నీ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి పిల్లల్ని తీసుకొని, ఎవరి పిల్లల్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. మా ఇంట్లో నేనే పిల్లని కాబట్టి మా ఆయన నన్ను తీసుకొని వచ్చాడు అనమాట ఈ గోకులం పార్క్కి. అయితే క్యాజువల్గా అన్నానండి, నేనేం పిల్లని కాదు పెద్దదాన్ని. పిల్ల ఇదిగోండి రేష్మిత, మా ఇంటి పక్కన పిల్ల రేష్మిత ఎక్కుతుందని చెప్పి మా ఆయన కూడా స్టైల్గా ఎక్కుతుంటే జారుతాడేమనుకుంటే కూర్చొని ఫోటోలు దిగుతున్నాడు. ఇది మాత్రం జారి కిందకి వచ్చేసింది. ఇద్దరు గొక్కలు గొక్కలు ఎదురు ఎదురు కూర్చొని బాతుల మీద ఆడుకుంటూ ఉన్నారనమాట. మళ్ళీ వీళ్ళకి వీడియోస్ తీయడానికి ఒక కెమెరామ్యాన్ అనమాట నేను. ఇదైతే అసలు గోల గోల, అక్క వీడియోస్ ది, అక్క ఫొటోస్ ది, ఇలా రకరకాలుగా గోల్ చేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నాం. తర్వాత ఇదిగోండి మేము అంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఇది ఎక్కాము. ఇది పెద్ద పెద్దగా ఊగుతుంటే మా ఇంటి పక్కన పాప రేష్మిత అని చెప్పా కదా, అదైతే ఏ మరుపులో గోల గోల చేసేసింది అనమాట. సో ఫైనల్గా అది కూడా ఊగేసి ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ఇటు ఇంకా చాలా బాగుందనమాట. చాలా గ్రీనరీగా, చాలా పీస్గా, ఆకాశం అంతా కూడా చాలా ప్రశాంతంగా, వాతావరణం కూడా మనకి సహకరిస్తూ పచ్చని చెట్ల మధ్యలో అబ్బబ్బబ్బబ్బా చెప్తుంటేనే ఆ ఫీలింగ్ ఎంత బాగుందో మీకు తెలుసా అండి. ఇంకా అనుభవిస్తే ఎలా ఉంటుంది కదా. కాబట్టి న్యూస్ వీడ్లో ఇంకా ఎవరైనా ఈ గోకులం పార్క్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా గోకులం పార్క్ వెళ్ళి ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే చూపిస్తున్నానమాట. ఇక్కడైతే వేప చెట్టుకి ఉయ్యాల కట్టారు, ఎవరు ఊగట్లేదులేండి, అది మంచిగా లేదు ఉయ్యాలైతే. సో ఇటు సైడ్ అయితే ఇంకా పార్టీషన్స్ లాగా ఉందనమాట. సో మేము ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్, ఇంకో సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ అలా వెళ్తూ ఉన్నాం. మొత్తం మీకు 3 పార్టీషన్స్ చూపించాను, ఇదే ఫైనల్ పార్టీషన్ అనమాట, ఫైనల్ పార్ట్ కూడా. సో ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాటర్ లేవు. 6:30 ఆ టైంకి అయితే పెడతారు అంటుంది మా ఇంటి పక్కన పాప, అదే ఆ పాప రేష్మిత. అక్కడ రింగ్స్గా ఉన్నాయి చూసారా, వాటిలో నుంచి వాటర్ వస్తాయి అక్క, ఇక్కడ పిల్లలు అయితే తడుస్తారు, బాగా ఆడుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్తూ నాతో మాట్లాడుతూ ఉందనమాట. ఇక్కడైతే చాలా బాగుంది. ఎలా ఉందంటే మనం ఏదన్నా బీచ్ల దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు గడ్డి ఎలా ఉంటుంది, స్మూత్గా ఉండి అక్కడ కూర్చొని ఫోటోలు దిగుతుంటే మెత్త మెత్తని దాంట్లో కూర్చొని ఏదన్నా తింటుంటే ఎంత బాగుంటుందండి. సో అలాగే ఉందనమాట. ఈలోపు ఇది ఐస్ క్రీమ్ కొనుక్కోవడం తింటాం ఇవన్నీ చేస్తూ ఉందనమాట. మేమిద్దరం అయితే అదిగోండి ఆ చెట్టు దగ్గర ఏదో ఇట్లా
బండల్లాగా వెరైటీస్గా వెరైటీ వెరైటీగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఫోటోలు అయితే దిగాము, ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా రోజులు అయిపోయిందండి దగ్గర నుంచి లోటస్ ఫ్లవర్స్ని చూసి. ఈ మధ్య చాలా అంటే చాలా రోజులు అయిపోయిందనమాట. చాలా రోజులు అనకూడదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. సో దానికైతే చుట్టూత కంచె కట్టేశారు. దాని గురించి కూడా చెప్తుంది, ఇంతకుముందు అయితే కంచె లేదక్క ఇప్పుడైతే కట్టారు అని చెప్పి దాని గురించి కూడా చెప్తూ ఉందన్నమాట. వీళ్ళైతే చాలాసార్లు వచ్చారంట, మేము ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి మాకు కొంచెం కొత్తగా యాంగ్జైటీగా ఉందన్నమాట. వాళ్ళకైతే నార్మల్గానే ఉంది. ఇక్కడ కూడా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి, మీకు కనిపించుండవు బహుశా. ఒకటి పీకుదాం అన్నా కూడా మన చేయి పట్టదు కదా, ఎలా పీకుదాం కుదరదు. ఇక్కడ చెట్లు కూడా లోపల వైపు చుట్టూత చెట్లు, మధ్యలో ఒక బావిలాగా. ఈ చెట్టు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, ముల్లులు ముల్లులుగా. దానికి వచ్చిన ఫ్లవర్ అయితే అదనమాట. ఏటో చాలా మందంగా కూడా ఉంది ఫ్లవరు, ఆకు కూడా చాలా మందంగా, అలా చాలా బాగుంది అన్నమాట ఫ్లవరు. సో మేము ఇవన్నీ చూసుకొని పక్కకైతే వెళ్ళిపోయాము. మా ఆయన కూడా ఈ మా ఆయనకి ఇదేం పిచ్చు నాకు అర్థం కాల దూకులు ఆకాశాన్ని అయితే చూపిస్తూ ఉన్నాడు. ఎందుకని అని అడిగితే లాస్ట్కి చెప్తున్నాడు ఆకాశం అంతా ఏదో పెయింటింగ్ వేసినట్టుగా చాలా బాగుందని. ఇక్కడైతే మా ఆయన నాకు ఒక ఫ్లవర్ తెచ్చి ప్రపోజ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇక్కడే నేను సెల్ఫీ దిగుతుంటే వెనక నుండి వచ్చి భయపెడుతున్నాడు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, గోకులం పార్క్లో మేము చేసిన ఎంజాయ్మెంట్. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.